కులగణన సర్వేపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సర్వేలో ఎలాంటి బ్యాంకు వివరాలు అడగడం లేదని, సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని, దేశానికి దిక్సూచిగా సర్వే నిలుస్తుందని మంత్రి తెలిపారు. 87,000 ఎన్యుమినేటర్లను పెట్టి సర్వే జరిపిస్తున్నామని, ఇప్పటికే 30% సర్వే పూర్తయిందన్నారు. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడడం లేదని, సర్వేను అడ్డుకునే వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సిద్దిపేటలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి ద్వారా అందజేయడం జరిగింది. దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా 11 నెలల్లో 45,000 ఉద్యోగాలు, సరే మేము చాలా మంది చెప్తారు మేము పరీక్షలు రాయించడం, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, ప్రక్రియ అనేటువంటి ప్రభుత్వంలో కొనసాగుతూ జరుగుతూ ఉన్నది. ఈ జరిగే పరిక్రమలలో చిన్న చిన్న అంశాలతో పెండింగ్ లో సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి అన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా చేయించడం జరిగింది. 113 మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి ద్వారా అందజేయడం జరిగింది. దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా 11 నెలల్లో 45,000 ఉద్యోగాలు, సరే మేము చాలా మంది చెప్తారు మేము పరీక్షలు రాయించినాం, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, ప్రక్రియ అనేటువంటి ప్రభుత్వంలో కొనసాగుతూ జరుగుతూ ఉన్నది. ఈ జరిగే పరిక్రమలలో చిన్న చిన్న అంశాలతో పెండింగ్ లో సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి అన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా చేయించడం జరిగింది. 113 మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి ద్వారా అందజేయడం జరిగింది. దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా 11 నెలల్లో